రాష్ట్ర రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ అనంతపురం జిల్లా రాయదుర్గం జేఏసీ చేపట్టబోయే కార్యక్రమాలకు పోలీస్ వారు సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల వెంకటేశు, మాజీ కౌన్సిలర్ వెంకటేశులు మరియు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాజధాని అమరావతిలో ఉండాలని, రాయదుర్గం నుండి అమరావతి 600 కిలోమీటర్లు మాత్రమే అని, విశాఖపట్నం అయితే 1050 కిలోమీటర్ల దూరమని, రాజధానికి వెళ్లి రావాలంటే సామాన్యులకు కష్టతరమవుతుందని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన విధానం మార్చుకుని అమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేయాలని పట్టణ అధ్యక్షుడు రాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల వెంకటేశు, మాజీ కౌన్సిలర్ వెంకటేశులు మరియు జేఏసీ నాయకులు తెలిపారు. ఈరోజు రాష్ట్ర పార్టీ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్లోన రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి జేఏసీ నిర్ణయించింది. దానికోసం ఈరోజు మేము రాయదుర్గం పోలీస్ స్టేషన్లోన జేఏసీ తరఫున టోటల్ సిపిఐ, సిపిఎం, ఎంసిపిఎం లేదు, బీఎస్పీ, ఎంఆర్పిఎస్, తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ సర్కిలింగ్ పెట్టే వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో జేఏసీ జరుపు కార్యక్రమాలకు సహకరించే పోలీస్ శాఖ వారిని సహకరించాలని చెప్పి మేము కోరుకున్నాం.